లోకేష్ పాదయాత్ర సందర్భంగా అనంతసాగరం అంతా పసుపుమయమైంది. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. సాయంత్రం 6 గంటలకు ఆయన పాదయాత్ర మొదలైంది. అంతకుముందు స్థానిక రైతులతో లోకేష్ బాబు సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరికీ న్యాయం జరిగేలా, సమస్యలన్నీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే 1000 మందితో సెల్ఫీలు దిగారు. లోకేష్తో సెల్ఫీలు దిగే సందర్భంలో యువత ఎంతో ఉత్సాహం చూపారు. ప్రతి ఒక్కరిని లోకేష్ ఆత్మీయంగా పలకరించారు. వారి పేర్లు, ఊర్లు అడిగి తెలుసుకున్నారు. కొందరితో నవ్వుతూ, జోకులేస్తూ సరదాగా కనిపించారు. లోకేష్ పాదయాత్ర మొదలైంది. గుడిగంట వద్ద దశరయ్యరాజు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి చిలకలమరి వద్ద మాజీ ఎంపీపీ మునుగపాటి సుబ్బరాజు లోకేష్కు ఘనస్వాగతం పలికారు. ఆయనతో కలిసి నేతలు అడుగులు అడిగేస్తూ, కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ముందుకు కదిలారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.